ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజు మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ అవ్వండి వృషగ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది మీ వ్యూహాలు మీరు చేసే పైతనాలు ఫలిస్తాయి కరోనా వల్ల దెబ్బతిన పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి మెల్లిగా బయటికి వస్తారు నూతనమైన కార్యక్రమాలు చేపట్టకుండానే పాత పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుందామనే పరిస్థితిలో ఉంటారు పరిగెత్తి పాలుదాగే కన్నా నిలబడి నిండు ఉత్తమం ప్రస్తుతం ఇదే మంచి మార్గం అని చెప్పని యోచిస్తారు ఎక్కడా కూడాను మీ మానసిక భావాలు కానివ్వండి మీ వ్యక్తిగత విషయాలు కానివ్వండి కుటుంబ విషయాలు కానివ్వండి బయటికి రాకుండా జాగ్రత్త పడతారు మన సంతోషాన్ని కలుగుతారు ఇబ్బంది లేని వాతావరణాన్ని కలుగుతారు ఏది ఏమైనా భగవంతుడు గొప్పవాడు ఆయన ఇచ్చినటువంటి అదృష్టాన్ని నిలబెట్టుకునే బయత్ర చేయండి ఇబ్బందులు వస్తే స్వత వ్యక్తులు దూరంగా పెట్టాం డబ్బులు జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పని వర్కర్స్ తీసేయటం అది క్షేమకరం కాదు దీర్ఘకాలికపు పరిస్థితులు మీకు అది ఉపయోగపడుతుంది లాభిస్తుంది ఇవాళ డబ్బులు లేవని చెప్పని ఆత్మీయుల్ని మంచి వర్కర్స్ని తీసేస్తే రేపు అవసరమైనప్పుడు వాళ్ళు వస్తారా రారు కనుక అందువల్ల ఎంత నష్టం జరుగుతుందో మీరు ఊహించుకొని నిర్ణయాలు తీసుకొని ఉంటే బాగుండేది ఏది ఏమైనప్పటికీ మీ యాత్ర నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి హాస్పిటల్స్కి కానివ్వండి సామాజిక సేవా కేంద్రాలకు కానివ్వండి చట్ట పేరు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది మీడియాలో మీడియా పరంగా అపఖ్యాతి గోచరిస్తోంది అందుకని వచ్చి అడిగినా కానీ సమాధానం చెప్పే విధంగా మీ కార్యక్రమాలు ఉండాలి డబ్బుల కోసం కక్కుత పడేటువంటి సామాన్యమైన మనిషి అని చెప్పని అనిపించుకునే విధంగా ఉండకూడదు మీరు కూడా అలాగే భావిస్తారు కానీ మీ భాగస్వామ్యం చేసినటువంటి తప్పుల వల్ల మీరు కూడా సమానమైనటువంటి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఆ రకమైన ధోరణి దోపిడీ ఏదైతే ఉందో అది బయటికి వస్తుంది మీరు చేస్తున్న వృత్తి పట్ల గౌరవం పోతుంది మీ మీద గౌరవం పోతుంది అందుకని అన్నిటి కూడా సర్దిద్దుకొని జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది జీవిత భాగోత్సవం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి విదేశాల్లో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష నివారణ కంకణాన్ని చేతికి వేసుకోవాలి ఆరావళి కుంకుమతో లక్ష్మీ చందనతో సుగంధ సిద్ధ కదాక్షిణతో అమ్మవారిని సేవించాలి పూజించాలి